హలో అండి, ఈరోజు నేను మీకు మటన్ కర్రీ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను అన్నమాట. వీడియోని అయితే ఫాలో అయిపోండి. మటన్ కర్రీ చూపిస్తానంటుంది, ఇది ఎవరికి రాదు అని అనుకుంటారేమో. ఇది మటన్ కర్రీ కానివ్వండి, నార్మల్గా అందరూ తినే విధంగా అయితే కాదనమాట. అంటే పత్యం కూర అంటారు కదండి, మటన్ పత్యం కూర అంటారు కదా. అంటే ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు లేదంటే డెలివరీ అయిన తర్వాత పత్యం అనేది చేయాలంటారు కదండి, ఆ కూర అండి. అది నార్మల్గా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అలా వేసి చేసేది కాదనమాట. ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది, పత్యం అనేది చేసినట్టుగా ఉంటుందన్నమాట. సో పత్యం కూర అంటారు కదండి, అదే ఆ ప్రిపరేషన్ అండి. ఇదైతే ఇక్కడ నేను కుక్కర్లోనే చేస్తున్నానండి, మటన్ కూర కాబట్టి కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే విజిల్స్ అనేవి వేయించుకోవాలి కదండి. అలాగే పచ్చిమిర్చి అనేది డెలివరీ అయిన తర్వాత వాడకూడదండి, అందుకని చెప్పి ఎండుమిర్చి వాడుతున్నాము దానికి బదులుగా. అలాగే ఉల్లిపాయలు అనేవి వేయకూడదు, ఎందుకంటే స్టిచెస్ ఏమైనా వేపడతాయి కదండి, వాటికి నీరు అనేది పట్టకుండా, అందుకని చెప్పి ఉల్లిపాయ అనేది వేయకూడదు. వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే అవి బాడీలో హీట్ని అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి కదా, దానివల్ల మనకి కుట్లు అనేవి త్వరగా మాడిపోతాయన్నమాట. అందుకని చెప్పి వెల్లుల్లిపాయ అనేది ఇలా పత్యం కూరలో, ఏ కూరలో అయినా సరే వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువగా వేస్తారు. ఉల్లిపాయ అనేది ఎందుకు వేయరంటే, స్టిచెస్ ఏమైనా వేసేటప్పుడు వాటర్ అనేది పట్టకుండా ఉండడానికి ఉల్లిపాయ అనేది వేయకూడదండి, అందుకని చెప్పి ఉల్లిపాయ, టమాటా అనేది కూడా వేయరు. సో ఈ విధంగా అయితే కర్రీ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఏమీ వేయరండి. కారం కూడా చాలా వరకు వేయకూడదు. ఇక్కడ నేనైతే లైట్గా కారం అనేది వేసాను. అలాగే చివరాకర్లో ధనియాల పొడి అనేది వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన పత్యం కూర అనేది రెడీ అయిపోతుందన్నమాట. నాకు డెలివరీ అయిన తర్వాత చాలా నెలలు ఇలానే పెట్టారండి. టేస్ట్ అయితే మీరు ఇంకా ఆలోచించక్కర్లేదు, చాలా బాగుంటుంది. నార్మల్గా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేస్ట్ చేసిన దానికన్నా ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఒంటికి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఇది గానుగ నూనెతో చేస్తాం కదా. సో బాడీ అనేది ఫిట్గా అవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.